చాలా మందికి బెడ్ పై కూర్చుని ల్యాప్టాప్ను ఒడిలో పెట్టుకుని పనిచేసే అలవాటు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగినప్పటి నుంచి చాలా మంది ఇంట్లో కూర్చుని ఇలానే వర్క్ చేస్తున్నారు. అయితే ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని మంచం మీద అలా పనిచేయటం మీకు సౌకర్యంగా అనిపించచ్చు, కానీ దానివల్ల చాలా అనర్థాలున్నాయంటున్నారు నిపుణులు. ల్యాప్టాప్ నుండి వచ్చే వేడి గాలి చర్మంపై చికాకును కలిగిస్తుంది. దీనిని టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ అంటారు. ల్యాప్టాప్ను ఒడిలో పెట్టుకుని ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. అంతేకాదు, మీ ఒడిలో ల్యాప్టాప్తో పనిచేయటం పురుషుల్లో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ల్యాప్టాప్ల నుండి వచ్చే వేడి గాలి స్పెర్మ్ కౌంట్ నాణ్యతను తగ్గిస్తుంది. ల్యాప్టాప్ వైర్లెస్ ఇంటర్నెట్ సిగ్నల్స్ను అందుకుంటుంది. అనేక ఫ్రీక్వెన్సీల్లో ఈఎంఎఫ్లను విడుదల చేస్తుంది. దాంతో స్పెర్మ్ కణాల డిఎన్ఏ దెబ్బతింటుందని అర్జెంటీనాలో నిర్వహించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ల్యాప్టాప్ను కాళ్లపై పెట్టుకుని వాడితే దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చర్మం దెబ్బతింటుందని, ఇది స్కిన్ క్యాన్సర్ ముప్పును పెంచుతుందని యూనివర్సిటీ హాస్పిటల్ బేసెల్కు చెందిన స్విస్ పరిశోధకులు ఆండ్రాయిస్ ఆర్నాల్డ్ వెల్లడించారు. అలానే మహిళల్లో ఎగ్ రిలీజ్ సక్రమంగా జరగదు. ఒడిలో ల్యాప్టాప్ను పెట్టుకుని మంచంపై అలా వాలి ఎక్కువసేపు పనిచేయటం వల్ల వెన్నునొప్పి వస్తుంది. ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకున్నారంటే నిటారుగా కూర్చోవటం సాధ్యం కాదు, వంగి లేదా వాలి కూర్చోవాల్సి వస్తుంది. దీంతో వెన్నుముకపై ఒత్తిడి పడి నొప్పికి దారితీస్తుంది. అలానే మెడపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ల్యాప్టాప్ను టేబుల్పై ఉంచి పనిచేయటం మంచిది. అలానే కంటి సంరక్షణ కోసం ప్రతి 20-30 నిమిషాలకు విరామం తీసుకోండి. ఈ చిట్కాల్ని పాటించడం ద్వారా ల్యాప్టాప్ను ఒడిలో పెట్టుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.